धनिक राष्ट्रमनि केसीआर ఈరోజు నిజంగా గట వర్షాకాలం మనం మరిగోసి నిలబడే రోజులు గడుస్తున్నప్పటికీ గట వడ్లు కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఎందుకంటే వర్షానికి నాంటున్న ఎండలకు ఎండుతున్న ఈరోజు రైతులు ఆ కోత ఏందో గాని కోసిన తర్వాత అమ్ముకోలేనటువంటి ఒక పరిస్థితి దిగజార్చినటువంటి ఒక కేసీఆర్ ఇకనన్న కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో 50,000 మెట్రిక్ టన్నులు వెళ్తుంది అనుకున్నటువంటి ఒక కేసీఆర్ ఇయాల మరి 80,000 మెట్రిక్ టన్నులు 90,000 మెట్రిక్ టన్నులు వెళ్ళేది మొత్తం కొనుగోలు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది దాంతో పాటు మన దగ్గర ఎప్పుడైనా 50,000 మెట్రిక్ టన్నులు ఉండనికే 6,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోళ్ళు మరి అలా 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నులు వెళ్తుంటే 6,000 కొనుగోలు కేంద్రాల నుండి నువ్వు ఇలా వాటి 2,500 కేంద్రాలకు కుదించినావు 2,500 కేంద్రాలతోటి 80,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు ఎట్లా సాధ్యమవుతుంది అని అది సాధ్యమయ్యే పని కాదు కావున ఇకనైనా ఈ టిఆర్ఎస్ సర్కారు రైతుల గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 6 నుంచి 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణలో పండినటువంటి ఒక వడ్లను పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా అదే విధంగా మీరు బియ్యం కొంటలేరు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద బదనాం చేస్తున్నారు నిజంగా గట 7 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద కొంటున్నామని చెప్పి గప్పాలు చెప్పుకున్నటువంటి ఒక కేసీఆర్ గారు నిజంగా గట ప్రతి బియ్యం గింజ కొననికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము ఇలా రెడీగా ఉన్నారు కానీ మీరు వడ్లు కొని బియ్యం పట్టించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొనాల్సింది మీరు వడ్లు మొత్తం కొనండి దయచేసి ఇకనైనా ఎందుకంటే రైతులు కాయా కష్టం చేసి అవి రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు పడి ఈ పంట పండిస్తే పంట పండియడం అంత ఈజీ కాదు పండించిన తర్వాత రైతులు కుటుంబాలను వదిలేసుకొని ఇక్కడ కల్లాల కాడ ఉండడం రాత్రి మగలు కావలు కాసి ఆ పాములకు తేళ్లకు రకరకాల వర్షాలు పడుతున్నాయి రకరకాల ఇబ్బందులు పడి నాంతున్నాయి మొలకలు వస్తున్నాయి ఇకనైనా ఇబ్బంది అవుతుంది కావున ఇకనైనా ఆలోచన చేసి వడ్లు కొనుగోలు పూర్తిగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా గిట మీరు వడ్లు కొనండి బియ్యం పట్టియండి బియ్యం పట్టిన తర్వాత ప్రతి గింజ గిట కేంద్ర ప్రభుత్వం కొంటదంటటువంటి ఒక విషయం గిట నేను మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే కేవలం కేంద్ర ప్రభుత్వం కొన్నది అని చెప్పినటువంటి ఒక వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను అనమాట ఏం కొనమన్నారంటే కేవలం బయలు రైస్ మాత్రమే కొనమన్నారు రా రైస్ ఏదైతే ఉన్నదో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కొనడానికి రెడీ ఉన్నది మీరు 80,000 టన్నులు మెట్రిక్ టన్నులు ఇస్తారా 90,000 మెట్రిక్ టన్నులు ఇస్తారా మీరు ఎంత ఇచ్చినా రా రైస్ కొనడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది కావున దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి తెలియడం జరుగుతుంది.